ప్రియురాల్ని వెంట పెట్టుకుని ఓ శుభకార్యానికై నగరానికి వచ్చిన యువకుడు మధ్యరాత్రిలో వాష్రూమ్కి వెళ్లాడు. అలా వెళ్లిన యువకుడు ఎప్పటికీ బయటికి రాకపోవడంతో ఏం జరిగిందోనని ప్రేయసి వెళ్లి చూసింది. అతను బాత్రూంలో స్పృహ తప్పి పడిపోయి ఉండటంతో కంగారు పడిన యువతి అతని స్నేహితులకు ఫోన్ చేసింది. వారొచ్చి అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది ఆ యువకుని పరీక్షించి అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్ అనే 28 ఏళ్ల ఇటుకల వ్యాపారికి అదే ప్రాంతానికి చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్త ప్రేమగా మారింది. 7 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో హేమంత్ ఆ యువతితో కలిసి సోమవారం నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి ఎస్ఆర్ నగర్లోని ఓయో టౌన్ హౌస్లో గది తీసుకుని బస చేశారు. మద్యం సేవించిన హేమంత్ రాత్రి 2 గంటల ప్రాంతంలో టాయిలెట్కు వెళ్లాడు. అయితే ఎంతసేపటికి అతని బాత్రూం నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన యువతి వెళ్లి చూసింది. హేమంత్ బాత్రూంలో స్పృహ లేకుండా పండి ఉండటం చూసి వెంటనే అతని స్నేహితులకు ఫోన్ చేసి విషయం తెలియజేసింది. దీంతో స్నేహితులు లాడ్జ్కు వచ్చి హేమంత్ను బెడ్పై పడుకోబెట్టి 108కు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన 108 సిబ్బంది పరీక్షించి అప్పటికే అతడు చనిపోయినట్లు తెలిపారు. కుమారుడు మృతి విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే హేమంత్ మరణానికి కారణాలు తెలుస్తాయని ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.